ఖమ్మంలో కూతురి మృతదేహంతో ధర్నా చేశారు తల్లిదండ్రులు. జిల్లాలోని ధనియాలగూడెం గ్రామానికి చెందిన విద్యార్థిని నాగేంద్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గుండుగులమలేపల్లి హాస్టల్లో ఉంటూ చదువుకునేది. 15 రోజులుగా తరచూ జ్వరం వస్తున్న విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చనిపోయింది. దీంతో హాస్టల్ ప్రిన్సిపల్ వార్డెన్ నిర్లక్ష్యం కారణంగానే కూతురు చనిపోయిందని ఆరోపించారు. జ్వరం వస్తున్నా ఆసుపత్రిలో చూపించలేదని, కనీసం తమకు సమాచారం కూడా ఇవ్వలేదని, పరిస్థితి విషమించాక తమకు తెలిపారని ఆరోపించారు. తాము వెంటనే వరంగల్ హాస్పిటల్కు తీసుకువెళ్లినా పాపను బతికించుకోలేకపోయామంటూ కన్నీళ్లు మున్నీరయ్యారు. గుండుమల్లపల్లి హాస్టల్ ప్రిన్సిపల్ అలానే వార్డెన్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా ధర్నా చౌక్లో ఆందోళన చేశారు మృతురాలి బంధువులు. మా బాబు హాస్టల్లో ఉంటుంది గండుగులపల్లి. మేము సెకండ్ స్టాండర్డ్ వరకు చూద్దామని పోయినాం. పోయేసరికి ఆ బాబు చాలా తీవ్రంగా ఉంది. అసలు అది పోయి చూడలేక తీసుకుని వచ్చినాం. తీసుకొని వస్తుంది మేడంని అడుగుతుంటే మేడం పంపినంది. మేడం పంపినన్నా కానీ మేము మేడాన్ని ఫోన్ చేసి మా పిల్ల మాకు చూపించుకుంటా హాస్పిటల్ అని చెప్పేసి నేను తీసుకొని వచ్చాను. అంతకుముందు ఎప్పుడు చాలా రోజులు అవుతుందన్న జ్వరం కలగబట్టి చాలా తీవ్రంగా ఉంటే నేను ఖమ్మం హాస్పిటల్లో తీసుకొస్తే ఇక్కడ కాదు వరంగల్ దేశాబో అని చెప్పాను, లేదా హైదరాబాద్ దేశాబో అని చెప్పాను. నేను వరంగల్ దేశాబోయేసరికి నిన్న సాయంత్రం చనిపోయింది. ఆ నిర్లక్ష్యం వార్డ్ మేడమా ప్రిన్సిపాల్ మేడం వీళ్ళ వల్ల, ఈ నిర్లక్ష్యం వల్ల నా పిల్ల చనిపోయి నేను చాలా తీవ్రంగా నేను బాగా రోదించుకొని నేను ఎంత బాధపడుతున్నా నాకు తెలుసండి.